శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజంలో జరిగిన కొట్లాటలో గాయపడిన వారిని ఏచర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించారు. అర్ధరాత్రి ఎన్నికల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థిపై ఉన్న కోపంతో టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా పోలీసులపై దాడి చేస్తే ఏ తప్పు చేయని వైసీపీ నాయకులు ఇంటిలో అర్ధరాత్రి వేళ నిద్రలో ఉన్న వారిని లేపి మరీ కొట్టడం అన్యాయమని అన్నారు. గొడవల సందర్భంగా గ్రామంలోకి పోలీసులు రావడంతో భయంతో ఇళ్లు వదిలి పారిపోయిన వారు తిరిగి ఇంటికి వచ్చి సక్రమంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన సర్పంచ్ అభ్యర్థి కాంబపు నరసింహారెడ్డిని పరామర్శించారు. రాష్ట్ర విడతగా మా నియోజకవర్గం ఇచ్చర్ల రణస్థలం శగడ మండలాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో నిన్న 21వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదో నెపం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దురాలోచనతో చేసిన కార్యక్రమం వల్ల ఈరోజు గ్రామమంతా కూడా చూస్తూ ఉన్న శ్మశాన వాటికలా తయారై ఉంది. అలాగే రాత్రి ఇదే కాదు, ఈ దుర్ఘటన కాదు, అదే తెలుగుదేశం పార్టీ వల్ల రాత్రి ఇచ్చేళ్ల మండలం బడివారిపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని గ్రామాల్లో, చాలా గ్రామాల్లో నిన్న జరిగిన దీంట్లో తెలుగుదేశం పార్టీ వారు రెచ్చిపోయి వాళ్ళ ఇష్టానుసారం చేయడం జరిగింది. అక్కడికక్కడే అలాగే జీరుపాలెంలో కానీ ఎక్కడ కానీ ఇవి జరిగాయి. దీనివల్ల ఎవరు తప్పు చేశారనేది విచారించవలసిన అవసరం పై అధికారులకు కూడా ఉంది. ఎందుకంటే నిన్న చిల్లపేట రాజంలో జరిగిన సంఘటన ఎలక్షన్లు మనం చూసాం. రాత్రి 11 గంటలకి నరసింహారెడ్డి తాలూకా భార్య కంబపు అసిరితల్లమ్మని 49 ఓట్లతో గెలిచారని ఆరో గారు ప్రకటించిన వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీను వాళ్ళ మిస్సెస్ పోటీ చేసింది. లోపలికి వెళ్ళి మామూలుగా ఆర్వో దగ్గర సంతకాలు పెట్టి బయటకు వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, ఎటువంటి పరిస్థితులు జరగకూడదు అనే దురాలోచనతో చేసిన కార్యక్రమం వల్ల ఇదంతా జరిగింది. అసలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నరసింహారెడ్డి కానీ వాళ్ళ తాలూకా మనుషులు కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఆఫీస్ ముందు బూత్ ముందు గలాట చేస్తున్నారో మనల్ని కూడా కొట్టేస్తారనే భయంతో మా వాళ్ళందరూ కూడా మన వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఇంట్లోకి పారిపోవడం జరిగింది. ఎవరింట్లో వాళ్ళు దాగుడం. రాత్రి వాళ్ళు చేసిన దుర్ఘటన ఎలాంటిదంటే ఆఖరికి ఇప్పుడు పోలీసు వారు కూడా చూపించారు. చాలా దూరం వరకు, 1.5 కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళు కూడా పరిగెత్తించే పరిస్థితి తీసుకురావడం ఏనాడు కూడా చిల్లపేట రాజంలో కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు రాలేదు, మా ఏరియాలో అసలు లేదు. ఈ సంవత్సరం ఎందుకు ఈ ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంతకుముందు కూడా డిపార్ట్మెంట్ వారికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల నేను చెప్పాను. కొన్ని గ్రామాల్లో కొందరు రెచ్చగొట్టి గ్రామాల్లో తగులు సృష్టించే మనుషులు కొన్ని కొన్ని గ్రామాల్లో ఉన్నారని చెప్పడం, అప్పుడు కూడా ఈ చిల్లశ్రీని అనే వ్యక్తి పేరు కూడా ఆవేళ నేను పోలీసులకు అంతకుముందు చెప్పడం జరిగింది నేను గెలిచిన తర్వాత. అలాగే బడివారిపేట తాలూకా వ్యక్తి ఎర్రయ్య అనే వ్యక్తి గురించి కూడా పోలీసులకు నేను చెప్పాను. ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఇలాంటి మనుషులు ఉన్నారనే విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు జరగడానికి కారణం ఆ వ్యక్తి తాలూకా